హాయ్ వ్యూస్, నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్సీ వర్క్స్. నేను ఇప్పుడు రాగి పాలు చేశానండి. రాగి పాలు చాలా ఇన్స్టెంట్ ఎనర్జీ, అలాగే చాలా హెల్దీ అండి. ఎలా తయారు చేయాలో చూద్దామా. ఇక్కడ నేను ఒక కప్పు రాగులు తీసుకున్నానండి, అదే ఫింగర్ మిల్లెట్స్. ఈ రాగుల్ని బాగా వాష్ చేసుకోవాలండి. 3 to 4 times వరకు వాష్ చేసుకుని ఒక 4 hours వరకు నానబెట్టుకోవాలండి. కొంచెం వాటర్ పోసుకుని బాగా వాష్ చేసుకుని నానబెట్టుకున్న తర్వాత ఇలా ఉంది. ఇదిగోండి, ఈ రాగులు కొబ్బరి కలిసి గ్రైండ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మనం నానబెట్టిన రాగుల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఫ్లేవర్ కోసం నేను ఇక్కడ 2 ఇలాచీ తీసుకున్నాను. అలాగే 1 2 spoons పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ కొబ్బరి బదులు బాదం కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఫస్ట్ వాటర్ లేకుండా కొంచెం గ్రైండ్ చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకుందాం. ఇదిగోండి వాటర్ యాడ్ చేసాం కదా. ఇదిగోండి చూసారా మిల్క్ ఎలా వచ్చిందో. ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేసుకుందాం. ఇది ఆల్రెడీ జ్యూసర్ కాబట్టి ఫిల్టర్ అయ్యే వస్తుందండి. మిక్సీ జార్లో అయితే మనం ఫిల్టర్ చేసుకోవాలి. ఇదిగోండి చూసారా ఫస్ట్ టైం తీసుకున్న పాలు ఇలా వస్తుంది. ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకుందాం. ఇలా మనం 2 to 3 times వరకు గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనకి చిక్కని చక్కని పాలు వస్తాయి. 100% ప్యూర్ మిల్క్ అండి ఇది. అదేనండి మన సిరిధాన్యాల్లో ఉన్న గొప్పదనం. ఈ రాగుల్లో కాల్షియం, ఐరన్, ఫైబర్, మినరల్స్, మెగ్నీషియం చాలా ఎక్కువ కదండి. ఇదిగోండి 3 times ఫిల్టర్ చేసి గ్రైండ్ చేసిన తర్వాత ఫిల్టర్ చేసుకుంటే ఇలా వచ్చిందండి. ఇది ఇంకా వేస్టేనండి. ఇలా పిప్పి వచ్చేంత వరకు మనం గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడే తీసేసుకుని ఇంకోసారి మళ్ళీ గ్రైండ్ చేసుకుందాం. ఫిల్టర్ చేసుకోవాలండి. ఆల్రెడీ ఒకసారి ఫిల్టర్ చేసుకున్నాను, ఇది సెకండ్ టైం మళ్ళీ ఫిల్టర్ చేసుకుంటాం. ఇదిగోండి మన పాలు రెడీ అయిపోయినాయి కదండి, రాగి పాలు. ఇప్పుడు సిమ్లో పెట్టుకుని వేడి చేసుకోవాలండి. ఇలా తిప్పుతూనే ఉండాలండి. కొంచెం బబుల్స్ వచ్చేంత వరకు మనం వేడి చేసుకోవాలి పాలని. చాలా తక్కువ మంటలో పెట్టి వేడి చేసుకోవాలి. ఇదిగోండి 2 minutes అయిపోయింది కదండి. ఇదిగోండి బబుల్స్ వస్తున్నాయి చూడండి, ఇంకా బబుల్స్ ఉన్నాయి. ఇప్పుడు మన పాలు రెడీ అయిపోయినాయి, సర్వింగ్కి గ్లాస్లో తీసుకుందాం. గ్లాస్లోకి తీసుకున్నాం కదా, వేడి పాలు రాగి పాలు రెడీ అయిపోయింది. ఇదిగో చూసారా కొంచెం కలర్ డిఫరెన్స్ ఏనండి, అంత మంది ఇంక వేరే డిఫరెన్స్ ఏమీ లేదు. ఇప్పుడు ఇక్కడ నేను స్వీట్నెస్ కోసం హనీ యాడ్ చేస్తున్నానండి, ఈ రాగి పాలను ఇంకా హెల్దీ చేయటం కోసం. 1 2 spoons హనీ యాడ్ చేసుకుంటున్నాను. హనీ వేసిన తర్వాత ఫ్లేవర్ కోసం కొంచెం బూస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. అంతేనండి మన హాట్ హాట్ రాగి పాలు రెడీ అయిపోయింది. ఇది ఈ రాగి పాలు తీసుకోవటం వలన మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది, అలాగే రక్తహీనత సమస్య తగ్గుతుంది, అలాగే మన బోన్స్ అన్నీ కూడా స్ట్రాంగ్గా తయారవుతాయండి. రాగులు తింటే రోగాలు రావన్నారు కదండి మన పూర్వీకులు, అందుకే మనం తరచుగా ఈ రాగుల్ని మన ఫుడ్లో ఇంక్లూడ్ చేద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.